వేలాదిగా తరలివచ్చిన భక్తజనం కోరిన వరాలిచ్చే స్వామిగా పేరు పొందిన తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. కోరుకొండ పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం కోలాహలం మధ్య స్వామివారి రథశాల నుంచి స్వామివారి అలంకరణతో బయలుదేరిన రథం మాడవీధుల మీదుగా తిరిగి ఆలయానికి సుమారు రాత్రి 6 గంటలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో రాజనగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా రథోత్సవాన్ని ప్రారంభించగా కన్నుల పండుగగా జరిగిన రథోత్సవంలో భక్తులు పూజా కార్యక్రమాలతోనూ సాంస్కృతిక కార్యక్రమాలతోనూ అత్యంత కోలాహలంగా కన్నుల వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించగా స్థానిక పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు. పలు వ్యాపార స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పిల్లలకు మహిళలకు పులిహోర మంచినీళ్లు మజ్జిగ తదితర ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం సిబ్బంది నార్త్ జోన్ డీఎస్పీ సిఐ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ కర్రీ లక్ష్మీ సరోజ గణేష్ ఉప సర్పంచ్ నేతల చిన్ని వైసీపీ నాయకులు తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి బొరుసు బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు.